విచిత్రమైన విషయం ఏమిటంటే, మొన్న పర్యటన మీద ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి చాలా కామెంట్స్ చేస్తున్నారు. అసందర్భమైనటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే బాధ్యతతో కూడిన వాళ్ళు చేయవలసినటువంటి కామెంట్స్ కాదు, బాధ్యత రాహిత్యమైనటువంటి కామెంట్స్ కూడా ఆయన చేస్తున్నారు. బాధ్యత కలిగిన వాళ్ళు బాధ్యతగా కామెంట్ చేస్తారు, బరి తెగించిన వాళ్ళు బాధ్యత రాహిత్యంగా కామెంట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కామెంట్స్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కామెంట్స్ చూస్తుంటే బరి తెగించిన కామెంట్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి మీద కేసులు ఉంటే ఆయన రాష్ట్ర ప్రయోజనాలు ఏం కాపాడతాడు? ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే రాష్ట్రానికి ఏం న్యాయం జరుగుతుంది? ప్రజల నమ్మకాన్ని వైసీపీ పొలుచన చేసింది. మనం ఎన్నుకున్న వ్యక్తులు ఆర్థిక నేరస్తులైతే మనం భయంతో బతకాల్సి వస్తుందనే మాట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దృష్టిలో పెట్టుకుని అనడం అనేది చాలా బాధ్యతారాహిత్యమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే, సరే, పవన్ కళ్యాణ్ గారు చాలా పుస్తకాలు చదివారు, చాలా బుకిష్ నాలెడ్జ్ ఉందని ఆయనే చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటారు. చాలా మేధావిగా కూడా ఆయన వర్ణించుకుంటూ ఉంటాడు. నేను ఒకటే సూటిగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నా, ఎవరు నేరస్తులు? నేరం మోపబడిన వాడు ఎవరైనా సరే, ఒక నేరాన్ని మోపితే, అభియోగం చేస్తే వాళ్ళు నేరస్తులు అవుతారా? చెప్పండి, ఏ పుస్తకంలో మీరు చదివారు? ఏ రాజ్యాంగంలో మీరు చదివారు? ఏ న్యాయశాస్త్రంలో మీరు చదివారో కాస్త చెప్పమని అడుగుతూ ఉన్నా. నేరం అనేది మోపబడితే, విచారణ జరుగుతూ ఉంటే అతన్ని నేరస్తుడుగా చిత్రీకరించేటటువంటి సాంప్రదాయం కానీ రాజ్యాంగం కానీ ఏ దేశంలో ఉందయ్యా? మన రాష్ట్రంలో ఉందా? మన దేశంలో ఉందా? చాలామంది మీద నేరారోపణలు జరుగుతాయి, విచారణ జరుగుతాయి, వాళ్ళ నేరస్తులుగా నేరస్తులు అనేటువంటి మాట దరువుబడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన దరువుబడతా ఉన్నాడు, దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు దరువుబడతా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా, నేరారోపణలు చేయబడిన వారు నేరస్తులు కానే కాదు, నేరారోపణ చేయబడిన వారు నేరస్థానంలో విచారణ జరిగి వారి మీద నేరాభియోగాలు నిరూపణ అయిన తరువాత, వారిని శిక్షించిన తర్వాత వాళ్ళు నేరస్తులుగా అవుతారు. ఈ కనీసమైనటువంటి జ్ఞానాన్ని కూడా మీరు వేల పుస్తకాలు 100 పుస్తకాలు చదివిన తర్వాత కూడా మీకు ఈ జ్ఞానం రాలేదంటే ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు మీరు? ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఆ మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, మీకు ఏదో గుర్తొచ్చినప్పుడు మాట్లాడతారు, ఆ మాట్లాడింది కూడా ఎప్పుడు మాట్లాడతారో ఏం మాట్లాడతారో అర్థం కాకోకుండా బాధ్యతారాహిత్యంగా మీరు మాట్లాడేటటువంటి మాటలకు జనం చూసి నవ్వుకుంటున్నారనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాలని మనవి చేస్తున్నాం. ఇవాళ ఢిల్లీ పర్యటన మీద అనేక రకాలుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. కేసులుంటే ముఖ్యమంత్రి గారు భయపడతారు, ధైర్యంగా అడగలేరు. నేను ఈ సందర్భంగా మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకు వచ్చాయి మా మీద కేసులు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు కేసులు పెట్టారు? ఎప్పుడు పెట్టారు? ఎలా పెట్టారు? ఒకటే గుర్తుపెడుతున్నా, రాజకీయ ప్రయాణంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన ధైర్య సాహసాలకు తట్టుకోలేక ఆ రోజున ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ, ఆ పార్టీని ఎదుర్కొని నిలబడినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. దానికి తోడు ఆ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా చేతులు కలిపి చీకట్లో చిదంబరాన్ని కలుసుకొని, చీకట్లో హైకమాండ్ కాంగ్రెస్ పార్టీని కలుసుకొని వారితో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు, తప్పుడు కేసులు పెట్టారు. ఇది వాస్తవం కాదా? ఇది మీకు తెలియదా? అప్పుడు కళ్ళు మూసు కూర్చున్నారా అని అడుగుతా ఉన్నా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగి ఒక ప్రత్యేకమైన రాజకీయ పార్టీ పెట్టడానికి సాహసించి ముందుకు వచ్చినప్పుడు ఆ రోజున వారి చేతిలో ఉన్నది ఏంటి అంటే, ఉన్నటువంటి కేసులు బనాయించి, శంకరరావు చేత కేసు పెట్టించి, దాన్ని కేసు బనాయించి,
సిబిఐ చేత సోదాలు చేయించి గడగడలాడించాలని జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలని ప్రయత్నం చేశారు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం గురించి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మేము సర్టిఫికెట్లు తీసుకోవాల్సినటువంటి కర్మ మాకు లేదని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్య సాహసాలు ప్రదర్శించబట్టే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడిందని మనవి చేస్తున్నా. ఆ రోజున ఒక రాజకీయ పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి, విజయమ్మ గారు రాజీనామా చేసి రాజకీయ పార్టీ పెడితే అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై వస్తే వారిని అందరినీ రాజీనామా చేయించి మళ్ళా తీసుకొచ్చి గెలిపించుకొని రాజకీయ పార్టీని పటిష్టం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 16 మాసాలు జైల్లో పెట్టినా కూడా ఏమాత్రం వెనక్కి వెళ్ళకోకుండా రాజకీయాలు నడిపబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అచంచలమైన విశ్వాసం కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఈ రాష్ట్రంలో వెలుగొందుతున్నాడనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారని మనవి చేస్తున్నా. ధైర్య సాహసాల గురించి మీ చేత చెప్పించుకునేటటువంటి పరిస్థితుల్లో మేము లేవు పవన్ కళ్యాణ్ గారు, అది మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకును మీరు సొంతంగా పార్టీ పెట్టామని చెప్తున్నారు. ఎప్పుడు పెట్టారు మీరు సొంతంగా పార్టీ? నేను మనవి చేస్తున్నా, మేము మమ్మల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తే తిరగబడి రాజకీయ పార్టీ పెట్టి పోరాటం చేసే రాజకీయ పార్టీని నిలుపుకున్నటువంటి యోధుడు జగన్మోహన్ రెడ్డి గారని మనవి చేస్తున్నా. ఆయన ఎవరో రాజకీయ పార్టీ పెడితే ఆ రాజకీయ పార్టీలోకి ప్రవేశించి ఆ రాజకీయ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆ రాజకీయ పార్టీని లాక్కున్నటువంటి ఒక నాయకుడికి మద్దతు కోసం రాజకీయ పార్టీ పెట్టినటువంటి వ్యక్తివి నువ్వు పవన్ కళ్యాణ్ గారని మనవి చేస్తున్నా. ఎప్పుడు రాజకీయ పార్టీ పెట్టారు మీరు? ఎవరినో గెలిపించడం కోసం, ఎవరినో ఓడించడం కోసం రాజకీయ పార్టీ పెట్టి నా సొంత పార్టీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సొంత పార్టీ పెట్టారు, బాగానే ఉంది. కాస్త సొంతంగా ఆలోచించేటటువంటి పరిస్థితి కూడా మీ దగ్గర లేదు. కాస్త సొంతంగా ఆలోచించే కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా మీరు దయచేసి ఆలోచించమని మనవి చేస్తున్నాం. ఇవాళ అంటున్నారు మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటున్నారు? కోడికత్తి కేసా? జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎకిలిగా కోడికత్తి కేసు అంటే దాన్ని పట్టుకొని మీరు కోడికత్తి కేసు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. కోడికత్తో మంచి కత్తో ఏ కత్తో తర్వాత సంగతి. జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగిన మాట వాస్తవమా కాదా దాన్ని ఎకిలిగా కోడికత్తిలాగా మీరు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కాబట్టి మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి డిఎన్ఏ మీ డిఎన్ఏ ఒకటే కదా, కాబట్టి మీరు అదే మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితుల్లోకి మీరు వచ్చారనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నా. ఈ విధంగా అనేకమైనటువంటి వ్యంగ్యంగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. ఆ రోజు మేము చెప్పాము తెలుగుదేశం పార్టీ సక్రమంగా చేయడం లేదు, సిబిఐ ఎంక్వైరీ జరగవలసినటువంటి అవసరం ఉందనేది మేము డిమాండ్ చేశాము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, పోలీస్ వ్యవస్థ ఇక్కడ ఉన్నది, న్యాయ ప్రకారం పోలీస్ వ్యవస్థ జరిగే విధంగా మేము పరిస్థితులు చక్కదిద్దాం. ఈ దశలో మీరు సిబిఐ ఎంక్వైరీ వేయలేదు, సిబిఐ ఎంక్వైరీ ఏమైపోయింది అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. నేను మనవి చేస్తున్నా, ఇవాళ సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఏమంటారు? మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీ పోలీసుల మీదే నమ్మకం లేదు మీకు అనేటువంటి మాట మళ్ళీ ఈనోటితోనే మీరు మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నదా లేదా ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నేను మనవి చేసేది ఒక్కటే, మీరు ఎవరి కోసమో రాజకీయాలు నడపొద్దు, మీకోసం మీరు రాజకీయాలు నడిపేటటువంటి స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయమని మనవి చేస్తున్నా. నేను ఏదో ప్రకాశం జిల్లాలో మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా కార్యకర్తల గురించి మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా వలసలు ఆపాలనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. ప్రకాశం జిల్లా వలసల సంగతి దేవుడు ఎరుగు. అసలు మీ పార్టీలో ఉన్న వాళ్ళని వలసపోకుండా ఆపుకునేటటువంటి శక్తి నీకుందా లేదో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. వెళ్ళిపోతున్నారు కొంతమంది, పారిపోతున్నారు, పారిపోయి వలసలు వెళ్ళిపోయి మరొక పార్టీలో చేరుతుంటే వాళ్ళని ఆపుకోలేని వారు మీరు. ఇవాళ వలసలు ఆపేటటువంటి పరిస్థితి మీకు వస్తుందంటే అది నమ్మశక్యం కానటువంటి అంశంగా మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతికమైన అర్హత పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీకి లేదని మనవి చేస్తున్నాం. ఎందుకంటే అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఎరుగని ధీరుడు మీరు, గెలుపు ఎరగని ధీరులు మీరు. మీరు 2 సార్లు పోటీ చేశారు, ఒక్క చాట కూడా గెలవలేకపోయారే. మీ పార్టీ డిపాజిట్ రానటువంటి పరిస్థితి ఏర్పడింది. మీ మీద ప్రజలకు ఉన్న నమ్మకం ఏమిటో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నప్పటికీ కూడా, 16 మాసాలు జైల్లో ఉన్నప్పటికీ కూడా ఇదంతా ప్రజలకు తెలిసినటువంటి సత్యం. 151 సీట్లు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అర్హతలను మీరు నిర్ణయించేటటువంటి పరిస్థితికి వచ్చారు అంటే ఏమిటి మీ స్థాయిని అడుగుతా ఉన్నా.
151 సీట్లు ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అవమానపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ధోరణి మంచిది కాదు. మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టారు, ఆ రాజకీయ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లారు, ఆ రాజకీయ పార్టీకి ప్రజల్లో ఏ రకమైన విశ్వాసం వచ్చిందో మనం చూశాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి నైతికమైనటువంటి స్థాయి మీకు లేదనే వాస్తవాన్ని దయచేసి గమనించమని మనవి చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో కలిసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడతారో ఉదయం సాయంత్రం వచ్చి ఈయన అది మాట్లాడతాడు. మీరు ఒక పార్టీకి అనుబంధ సంస్థలాగా వ్యవహరించేటటువంటి పద్ధతి నుంచి ఇండిపెండెంట్గా ఉండేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తే రాజకీయాల్లో కాస్త మీకు నిలదొక్కునే అవకాశం ఉంటుంది. తప్ప అదేమంటే మా రాజకీయ పార్టీ ముయ్యను, నా రాజకీయ పార్టీ ఇలాగే ఉంటాను. ఎవరు అడిగారు మేము రాజకీయ పార్టీ ముయ్యమని? మీ మీద మీకే అనుమానం వస్తుంది రాజకీయ పార్టీ మూసిపోతామేమో, ముగిసిపోతుందేమో అనేటువంటి భయంతో మీరు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్య సాహసాలతో ఈ రాజకీయ పార్టీని నడపబట్టే ఈ రాష్ట్రంలో రాజకీయంగా అధికారంలోకి రాగలిగామని మనం వచ్చేస్తున్నా. ఆయన ధైర్య సాహసాలు వదిలేస్తే చాలా పుట్టగొడుగులాగా వచ్చే రాజకీయ పార్టీ నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇంతకుముందు ఉదయం మొలిశాయి, సాయంత్రం అస్తమించాయి, అనేక రాజకీయ పార్టీలు వచ్చి కాలగర్భంలో గెలిచిపోయాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెను తిరగలేదు. కాకపోతే ఒకసారి ఓటమి పాలయ్యాం, మళ్ళా తర్వాత నిలదొక్కుని 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీని మీలాంటి వాళ్ళు విమర్శ చేసి ఏదో రాజకీయంగా లబ్ధి మీకు పొందాలని లేదు. మీరు సొంతంగా పార్టీ పెట్టారు, మీరు ఎవరు ముఖ్యమంత్రి కావాలి అని అడిగితే నేను ముఖ్యమంత్రి కావాలనేటువంటి మనస్తత్వం కూడా లేదు మీకు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అడిగేటటువంటి స్థాయిలో మీరు దిగజారిన రాజకీయాలు చేస్తున్నటువంటి మీరు మీ రాజకీయ పార్టీని మీరు నడుపుకోండి, అభ్యంతరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి లేదనే వాస్తవాన్ని దయచేసి గమనించవలసిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ఆలోచించటం నేర్చుకుంటే మంచిదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల నిలబడ్డారు పాపం, రెండు చోట్ల ఓడిపోయారు, మళ్ళీ ముఖం చూపించలేదు ఆ నియోజకవర్గాలకు వెళ్ళి. ఓడిపోయినంత మాత్రం రాజకీయాల నుంచి ఆయన అంటున్నాడు, నేను ఓడిపోతే మరింత శక్తివంతుని అవుతాను, మరింత బలవంతుని అవుతాను అని. ఇంకా ముందు ముందు ఇంకా మరింత బలవంతులు అవుతారు, మీరు అభ్యంతరం ఏమీ లేదు. ఒక ఆయన ఏమో పాప మంగళగిరిలో నిలబడి ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, మీరేమో రెండు చోట్ల నిలబడి ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రులు లాంటి వారు మీరు. కాబట్టి ఓ గెలిపేయగని మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత లేదనే వాస్తవాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.